హాయ్, సో వెల్కమ్ టు సండే స్పెషల్. అయితే సండే స్పెషల్ అని చెప్పడానికి ముందు ఒక చిన్న సవరణ. విత్ యువర్ పర్మిషన్, సండే పెట్టవలసిన వీడియో సండే పెట్టలేదు, పెట్టలేకపోవటం వల్ల మండే పెడుతున్నాను. అంటే ఒక ఒకరోజు లేట్ అయింది, అయినా పెట్టాలని అనిపించింది. సండే సండే మిస్ అయిపోతే, ఇక మిస్ అయిపోయినట్టే నెక్స్ట్ సండే కదా అని ఈసారి ఎందుకో నాకు అనిపించింది. సండే మిస్ అయితే ఫోన్లే, సండేకి బదులు మండే పెడదాం. ఒకరోజు లేట్ అయింది, ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంది మన ప్రోగ్రామ్. సాటర్డే పెట్టవలసిన వీడియో సండే పెట్టాను, అలాగే సండే పెట్టవలసిన వీడియో మండే పెడుతున్నాను. సో దయచేసి స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో టాపిక్ చాలా సింపుల్ టాపిక్, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే, హౌ అవర్ ఈగోస్, ఈగో అనేది ఎలా స్పాయిల్ చేస్తుంది జీవితాలని, ఎలాంటి మలుపులు తిప్పుతుంది జీవితాన్ని అనే దాని మీద ఐ వాంట్ టు టాక్ అబౌట్. ఈగో అంటే బేసిక్గా ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి దాని ఆత్మాభిమానం అనాలా, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలా, లేకపోతే ఆత్మ విశ్వాసం అనాలా, ఆత్మ గౌరవం అనాలా, ఇంకా ఇవన్నీ కాదు అహంకారం అనాలా, అది చెప్పటం కష్టం. అట్లా డిఫైన్ చేయటం కష్టం. ఈగో అంటే ఈగోనే, ఈగో అంటే అందరికీ తెలుసు కదా. ఈగో హర్ట్ అయితే ఈ ప్రపంచంలో మనం, అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. సో ఈగో గురించి వచ్చే ముందు జస్ట్ ఇంట్రడక్షన్ బ్రీఫ్గానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకటేంటంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ థర్స్టీ అండ్ హంగ్రీ. థర్స్టీ ఆఫ్ అండ్ హంగ్రీ ఫర్ అప్రిసియేషన్. సో అప్రిసియేషన్ అంటే ఏంటి? తనని ఎవరైనా మెచ్చుకుంటే, తనని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే, తనని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, ప్రోత్సాహం కలిగేటటువంటి ఉల్లాసం, ఉత్సాహం లేదా ప్రోత్సాహం కలిగేటటువంటి వాతావరణాన్ని ప్రొడ్యూస్ చేస్తే చాలా ఆనందపడతాం. సో బేసికల్లీ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ థర్స్టీ ఆఫ్ అండ్ హంగ్రీ ఫర్ అప్రిసియేషన్. ఎందుకని అంటే, వి లవ్ అవర్ సెల్ఫ్ మోస్ట్లీ, వి అప్రిషియేట్ మన మీద మనల్ని మనం ప్రేమిస్తాం, మనల్ని మనం ఇష్టపడతాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మనల్ని మనం ఇష్టపడతాం, మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటాం. మరి ఎప్పుడైతే బయట ఎక్స్టర్నల్గా దానికి విరుద్ధంగా సిచ్యువేషన్స్ వస్తే అది మనం భరించలేం, మన మనసు భరించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ సంబడి ఈజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, ఆఫీస్లో బాస్ పిలిచి ఇది ఇలా చేసావు అలా చేసావు అది అట్లాగే ఇట్లాగా యూస్లెస్, నువ్వు పనికిరావు అది ఇది ఏదైనా కొంచెం ఆ భాష మాట్లాడాడు అనుకోండి. బాసులు రకరకాలుగా ఉంటారు,
ముక్క ముక్క మాంసం ముక్క నరికినట్టు మాట్లాడతారు కొంతమంది, కొంతమంది మెత్తగా మాట్లాడతారని గట్టిగా అంటిస్తారు, గట్టిగా అంటిస్తారు. భాష బాడీ లాంగ్వేజ్లో ఇది కనపడుతుంది, కానీ మాటల్లో మాత్రం చాలా ఇది పదును ఉంటుంది. వాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ హర్ట్. ఇక్కడ వీఆర్ హర్ట్ అంటే ఏంటంటే అవర్ ఈగో ఈజ్ హర్ట్. అలా చేసావు ఇలా చేసావు అది బాగోలేదు ఇది బాగోలేదంటే ఎక్కడేమవుతుంది, మనం హర్ట్ అవుతాం. ఎందుకు హర్ట్ అవుతున్నాం? బికాజ్ అవర్ మైండ్ ఆల్వేస్ వాంట్స్ ఎప్రిసియేషన్, నాట్ హర్టింగ్. డెప్రిసియేషన్ కాదు, ఎప్రిసియేషనే కోరుకుంటుంది మనసు. ఎందుకని? వి లవ్ అవర్ సెల్వ్స్ అండ్ వి ఎక్స్పెక్ట్ అదర్స్ ఆల్సో షో సమ్ గుడ్ ఇంప్రెషన్, అడ్మిరేషన్. ఎప్పుడైతే ఆ అడ్మిరేషన్ కర్వ్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే మన ఈగో హర్ట్ అవుతుంది. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అప్పుడు ఈగో హర్ట్ అయినప్పుడు పీపుల్ రియాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. కొంతమంది కాన్స్టెంట్గా ఇట్లా కాన్స్టెంట్గా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంటే గ్రాడ్యువల్గా వాళ్ళు ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. జీవితంలో ఒక రకమైన విరక్త భావం కలుగుతుంది. ఇది వాళ్ళు రిటాలియేట్ కాక కాలేకపోతే, రిటాలియేట్ అవుతారు, రిటాలియేట్ కాలేకపోతే, కాలేకపోయినంత మాత్రాన వాళ్ళు యాక్సెప్ట్ చేశారని కాదు, ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషను, పర్వర్షను, రకరకాల వీటిలో పడిపోతారు. ఎందుకని? మైండ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ అ పర్సన్ ఆర్ ప్లేస్ వేర్ హీ ఆర్ షీ ఫీల్స్ కంఫర్టబుల్. మైండ్ ఆల్వేస్ సెర్చెస్ ఫర్ ప్లేసెస్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ పీపుల్ వేర్ ది పర్సన్ ఈజ్ అప్రిషియేటెడ్, ది పర్సన్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎక్కడైతే యాక్సెప్టెన్స్ ఉండదో, ఎక్కడైతే నిరాదరణ లేకపోతే డెప్రిసియేషను, నిందారోపణ లేకపోతే అట్లా నెగిటివ్ రెస్పాన్స్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఉండలేరు, ఉండటానికి ఇష్టపడరు. బికాజ్ వాళ్ళ నేచర్కి, వాళ్ళ స్వభావానికి, ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నారు అక్కడ. ఐ నో ఏ ఉమెన్, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ముగ్గురు నలుగురు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అట్లా ఉన్న ఫ్యామిలీ. అయితే ఈ అమ్మాయి కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం అంత అందంగా ఉండదు. అందంగా అంటే కొంచెం వాళ్ళతో వాళ్ళు బెటర్గా ఉంటారు, అదొక రీజను. తర్వాత కొంత భయభర్త మనం తెచ్చుకుంటాం కదా, ఫ్రస్ట్రేషన్లు అవి ఇవి లాంటివి కొన్ని భయభర్త కూడా తెచ్చుకుంటాం. బట్ మేబీ షీ ఆల్సో వాజ్ బోర్న్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ క్యారీడ్ ఫార్వర్డ్ టు దిస్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, లేకపోతే ఏదో అట్లాంటిది. సో అండ్ షీ స్టార్టెడ్ గెటింగ్ ద ఫీలింగ్ దట్ హర్ పేరెంట్స్, పర్టికులర్లీ పేరెంట్స్లో అట్లా కూడా కావచ్చు, ఆ పేరెంట్స్లో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మొత్తానికి తనని తనకి డ్యూ వెయిటేజ్ ఇవ్వటం లేదనే ఫీలింగ్ కలిగింది, కలుగుతున్నది. తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఈవెన్ ఈ అమ్మాయిని కొద్దిగా ఐసోలేట్ చేయటం, కొద్దిగా ఎక్కువ కాకపోయినా కొద్దిగా. తర్వాత పేరెంట్స్ కూడా బహుశా కొంచెం ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వటంలో, ఈ బట్టలు కొనుక్కోవాలి, బట్టలు నీకు ఈ బట్టలు నీకు ఈ బట్టలు ఉంటుంది, వాళ్ళకి మంచి బట్టలు కొనిపించి కొనిచ్చింది నాకు కొనలేదని, లేకపోతే మా అమ్మ మంచి బట్టలు మా అక్క కొనిచ్చింది నాకు కొనలేదని, లేకపోతే నాకు మా అక్కకి అది అది పెట్టింది అది ఇచ్చింది నాకు ఇవ్వలేదని, అంటే ఇట్లాంటి ఇవి కూడా వస్తాయి. ఎక్కువ ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు
నాకు నన్ను పట్టించుకోవట్లేదు, మా తమ్ముడిని బాగా చూసుకుంటున్నారు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవటం, లేకపోతే మా అన్నయ్యని బాగా చూసుకుంటున్నారు నన్ను చూసుకోవట్లేదు అని. అంటే వివక్షత చూపిస్తున్నారనే ఫీలింగు పిల్లల్లో ఉంటుంది. ఈ 2 ఆర్ మోర్ దెన్ 2 చిల్డ్రన్ ఉన్న ఇంట్లో జరుగుతుంది. నేను చెప్పే స్టోరీలో ఈ అమ్మాయి అలా ఫీల్ అవటం మొదలుపెట్టింది. తను అడ్వర్స్గా నెగిటివ్గా బిహేవ్ చేయటం, ఎదిరించడం లాంటిది, అంటే రివోల్టింగ్, కొంచెం రివోల్ట్ అవటం మొదలుపెట్టేటప్పటికీ ఎదుటి వాళ్ళు అదే సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళు కొద్దిగా హర్ట్ అవుతారు కదా. సో ఈ ఈ అమ్మాయి తాలూకు రియాక్షను వల్ల వాళ్ళు ఇంకొంచెం దూరం అయ్యారు. అంటే కలిసి మాట్లాడతారు అన్ని అంతా ఉంటుంది, కానీ కొంచెం కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టారు. ఎట్లా అంటే, ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే, ఏదైనా ఇలా పెళ్లి చూపులు ఉంటాయి, పెళ్ళి ఏదైనా ఉంటాయి కదా అకేషన్స్లో, ఈ అమ్మాయిని తీసుకెళ్లకుండా వాళ్ళే వెళ్ళిపోయే సందర్భాలట. ఈ అమ్మాయిని తీసుకెళ్లేవారు కాదట. మేబీ పార్ట్లీ బికాజ్ కొద్దిగా అంత వాళ్ళతో పోలిస్తే ఈ అమ్మాయి అంత బాగుండదు, అందంగా ఉండదను, లేకపోతే ఈ ఎరాటిక్ బిహేవియర్ ఎందుకు అని పక్కన పెట్టారో అట్లా చేసేవారట. అది కూడా ఈ అమ్మాయిని చాలా హర్ట్ చేయటం మొదలుపెట్టింది. సో ఫైనల్గా ఎట్లా వచ్చిందంటే స్టేజీ, ఈ అమ్మాయికి పెళ్ళి కూడా అవటంలా లేట్ అయింది. ఈ అమ్మాయికి పెళ్ళి లేట్ అవటం మరింత ఇంకొంచెం ఇట్ యాడెడ్ టు ఫ్రస్ట్రేషన్. జస్ట్ ఊహించండి వాట్ హ్యాపెండ్ ఇన్ ది హౌస్. పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్కి పిల్లలందరూ సమానమే, కానీ వాళ్ళకి తెలుసో తెలియకో ఒక్కోసారి కొంచెం కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు. ట్రీట్మెంట్ పిల్లల ట్రీట్మెంట్లో డిఫరెన్స్ చూపిస్తాం, తెలుసో తెలియకో అది వీళ్ళు క్యాచ్ చేసేస్తారు. నన్ను పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకుంటున్నారు అనే వివక్షత ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయినప్పుడు హర్ట్ అవుతారు గట్టిగా. హర్ట్ అయినప్పుడు ఆ పెంపకం, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ బాంబు, దోస్ పేరెంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ బాంబు వాళ్ళకి తెలియకుండానే. ఈ బాంబు పెళ్ళైన తర్వాత ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. కాపురానికి వెళ్ళిన తర్వాత ఇదంతా తన ఫ్రస్ట్రేషను, తన తాలూకు ఇల్ విల్ ఇల్ ఫీలింగ్స్ అవన్నీ భర్త మీద చూపించే అవకాశం ఉంది. అలాగే మగవాడు అబ్బాయి అనుకోండి, అబ్బాయి కూడా అంతే, ఇంట్లో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, తల్లిదండ్రులు ప్రాపర్గా ట్రీట్ చేయలేదు నన్ను, అంటే వాడిని అమెరికా పంపించి అమెరికా పంపించి చదివించడానికి వెనకాడలేదు, అప్పు చేసి వాడికి పెట్టారు, చదివించారు వాడికి పెట్టారు, నాకేమో ఇదేదో నేను చేస్తానంటే, నేనేదో బిజినెస్ చేస్తానంటే నాకు పెట్టుబడి పెట్టలేదు మా నాన్న. వాడికైతే డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా కూడా పంపించాడు, లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి, నేను 10 లక్షలు అడిగితే నాకేమలేదు, దట్స్ ఎనఫ్. ఇట్లా ఇట్లా ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, పెద్ద అయినాక ఉండొచ్చు, మొత్తానికి ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు అవి దే ఎఫెక్ట్ దేర్ ఫ్యూచర్ లైఫ్. సో ఇక్కడ తల్లిదండ్రి ఏ ఈ విషయాన్ని గమనించలేని పరిస్థితి అయితే, అదర్స్ పరిస్థితి ఏంటి? ఆఫీసులో బాస్ పరిస్థితి ఏంటి? ఆఫీసులో బాస్ హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ యు ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. మీరు జాబ్ ఉద్యోగ రీత్యా ఆ ఆఫీసులో కలిసి పనిచేస్తున్నారు, అతను నీకు ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, నిన్ను ఎందుకు కన్సిడర్ చేస్తాడు? ఏమన్నా తేడా వస్తే బై నేచర్ కొంచెం రఫ్ అండ్ టఫ్ ఫెలో అనుకో, కొంచెం ఒరిజినల్గా ఫ్రస్ట్రేటెడ్ అనుకో, అతను తన ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద చూపిస్తాడు కదా, హర్ట్ చేస్తాడు, హీ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ కదా. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, ఇక్కడ
ఆఫీసు బాస్ వదిలేయండి, ఆ ఆఫీసు లేకపోతే ఇంకొక జాబ్ తీసుకుని జాబ్ ఎత్తుకుంటాం. ఈ రోజుల్లో ఏంటంటే ఈ బాస్ తోటి పడలేము అనుకుంటే బాస్ మార్చేస్తాం, విల్ చేంజ్ ది జాబ్ ఆర్ వి విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. అలా కాకుండా ఫ్యామిలీ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అట్లా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాచి రంపాను పెట్టి కాల్చుకు తినే వైఫ్ అనుకోండి, ప్రతిదానికి పేచీలు పెట్టి అది అలాగా ఇది ఇలాగా అది అలాగా అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది అనేటటువంటి, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఇంత లేట్ అయింది ఏంటి, ఇట్లా నీ ఆఫీస్ 6 గంటలకి అయిపోద్ది కదా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తుంది. అట్లా సాధించు తినే వైఫ్ అనుకోండి, ఈ గెట్స్ ఎఫెక్టెడ్, ఈ గెట్స్ వూండెడ్, అంటే హర్ట్ అవుతాడు. యంగ్ అనుకోండి, వయసులో ఉన్నప్పుడైతే మాటకు మాట వచ్చేస్తుంది, నువ్వెంత అంటే నువ్వెంత అని. అవి ఎంత స్థాయికి వెళ్తాయంటే ఇక్కడ ఈగోస్ హర్ట్ అవుతున్నాయి. నువ్వు నన్ను అలా అంటావా అని ఇతను చెప్పో, నువ్వు నాకు అక్కర్లేదని, లేకపోతే నువ్వు నీకు అక్కర్లేదని, గతి లేక నేను ఏం చేసుకోలేదు అని ఆవిడ మాటకు మాట వచ్చినప్పుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతుంది. అలాగా ఈగోస్ అక్కడ హర్ట్ అవుతాయి. హర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అయితే వీళ్ళు లెవెల్ ఆఫ్ టాలరెన్స్ చాలా తక్కువ కాబట్టి వీళ్ళు విడాకులకు వెళ్ళిపోతారు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, ఇది విడాకుల ప్రపంచం అయింది. చదువుకున్న వాళ్ళ మధ్యన ఎడ్యుకేటెడ్ బాయ్ అండ్ గర్ల్ ఆర్ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యన మ్యారేజ్, చాలా సందర్భాల్లో మ్యారేజ్లు నిలవటం లేదు. అక్కడ క్లాష్ ఆఫ్ ఈగోస్. పాత రోజుల్లో పడి ఉండేవారు, ఇప్పుడెవరు పడి ఉండరులేండి, ఇప్పుడెవరు పడి ఉండటం లేదు. పాత రోజుల్లో పడి ఉండేవారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పడి ఉండటం లేదు, అది డిఫరెన్స్. కాబట్టి డైవోర్స్, డైవోర్స్లు కేసులు ఎక్కువగా పెరగటానికి ఏమిటి కారణం? దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, అండర్లయింగ్ బిట్టర్నెస్ ఉండేటటువంటి మనస్తత్వం అనుకోండి. ఆ అబ్బాయి సైకో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆ అబ్బాయి సైకో అయితే ఎట్లా బిహేవ్ చేస్తాడు? సైకోలు చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది ఏంటంటే భార్య మీద భయంకరమైన అనుమానం ఉంటుంది. ఆ అనుమానం ఎంత ఎక్కువ ఉంటుందంటే, ఏంటి తలుపు తీసుకుంది, ఏంటి తలుపు వేసుకుని గడ వేసుకుని ఉండాలి కదా, నువ్వు గడ తీసుకుని గడ తీసి ఉంచి ఉంచావేంటి, ఇట్లా ఇట్లా చూడటం ఎవరైనా వచ్చారా అంటే. అనుమానం భర్త గురించి ఎగ్జాంపుల్ నేనేం చెప్పక్కర్లేదండి, అట్లాంటి ఉండొచ్చు. అలాగే ఈవిడికి భర్త మీద భయంకరమైన అనుమానం ఉండొచ్చు, నువ్వు ఇక్కడ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అక్కడ, అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు ఫోన్లు ఏంటి, నీ మొబైల్ ఏంటి, నీ వాట్సాప్, వాట్సాప్ నాకు నేను చూస్తాను, వాట్సాప్లు కూడా చూసి ఎంత ఎలాంటి అనుమానం అంటే వాట్సాప్లు చూసేసి వీళ్ళెవరు, వీళ్ళకేంటి ఈ మెసేజ్ పెట్టావు అనే, అది హస్బెండ్ నుంచి కావచ్చు వైఫ్ నుంచి కావచ్చు, అది భయంకరమైనటువంటి, అదొక రకమైనటువంటి. ఎందుకనంటే సైకో అనే పదం పెద్ద పదం వాడక్కర్లేదేమో కానీ పై నేచరు వాళ్ళలో ఉంటుంది, ఆ పురుగు, అనుమానం పురుగు. అది హెరిడిటరీ కావచ్చు, లేకపోతే పేరెంటల్ బ్రాటప్లో రావచ్చు. పేరెంటల్ బ్రాటప్లో రావడానికి కూడా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి తండ్రి ఆ టైప్ వాడే అనుకో, అట్లా అలా ఆలోచించే అనుమానం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చిన్నప్పటి నుంచి ఏదో మాట్లాడతా మాటల సందర్భాల్లో మాట్లాడటం, కొంచెం అనుమానించడం, ఇట్లా ఉంటుంది వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటాం, ఇదంతా ఈ అబ్బాయి తండ్రిని ఫాలో అవటం, ఒక రకంగా మైండ్లో ఒక రకమైన ఆ రకమైన మైండ్ సెట్ ఈ అబ్బాయి డెవలప్ అయిపోయే అవకాశం ఉంది. అయిపోయి ఈ అబ్బాయి కూడా ఆ అనుమానం డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. జీన్స్ ఎలాగ ఉంటాయి కదా. సో ఇట్లా భూమి మీదకి వచ్చిన తర్వాత డెవలప్ అవ్వచ్చు, పుట్టిన తర్వాత, లేకపోతే బై బర్త్ కొంత హెరిడిటరీ అంటే ఇన్హెరిట్ చేసుకోవచ్చు జీన్స్ వగేరా వగేరా ద్వారా, జీన్స్ ప్రభావం కావచ్చు. సో అప్పుడు ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు? యాజ్ యూ సో సో యూ రీప్ కదా, మైండ్లో అనుమానాలు ఉన్నాయి, అనుమానాలతో ఉన్నవాడు అది ఎక్కడో చోట ఎగ్జిబిట్ చేస్తాడు, భార్య మీద ఎగ్జిబిట్ చేస్తాడు,
సొంత చెల్లెలు సిస్టర్స్ మీద సిస్టర్స్కి మీద ఎగ్జిబిట్ చేస్తాడు. లేకపోతే ఇంకా కనిపించే వాళ్ళు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ టైపు, లేకపోతే ఫ్రెండ్స్ ఇట్లా కనిపించిన వాళ్ళు, ఇగో వీళ్ళ గురించి వాళ్ళ గురించి అంటే ఒక రకమైనటువంటి అనుమానం అది డెవలప్ అయిపోతుంది. కామెర్ల రోగికి రోగం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో హీ విల్ స్పాయిల్ లైఫ్, నాట్ ఓన్లీ హీ విల్ స్పాయిల్ హీజ్ లైఫ్, హీజ్ బెటర్ హాఫ్స్ లైఫ్. ఆ అమ్మాయి భరించగలిగింది, గతి లేదు, తప్పదు అనుకున్న అమ్మాయి, లేదా అతి మంచిది మంచిదైన అమ్మాయి అయితే భరిస్తుంది. వన్ ఫైన్ డే షీ విల్ టర్న్ ద టేబుల్ అనుకోండి, లేకపోతే టాటా బై బై చెప్పేసి కదా. సో అలాగే రకరకాలుగా ఉంటారు సైకోసు. కొంతమంది సేడిజం, సేడిజం టైపు సైకోసు. సేడిజం టైప్ సైకోస్ అంటే, సేడిజం అంటే అందరికీ తెలిసిన విషయమే, ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందించడం. ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందించడంలో భాగంగా సుఖంగా సంతోషంగా కనపడితే భరించలేక ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ప్రాబ్లం క్రియేట్ చేసి బాధ పెట్టి బాధపడుతుంటే అప్పుడు వీడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అంటే ఇది ఒక రకమైన సేడిజం. మరొక కొంచెం లైటర్ వెయిన్ సేడిజం, కొంచెం లైట్గా ఉంది, అంత ఇంటెన్సివ్గా లేదనుకోండి, తక్కువ ఉందనుకోండి సేడిజం. ఆ సేడిజం ఎలా ఉంటుందంటే, లెవెల్ ఆఫ్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇది బైబర్త్ జనరల్గా ఉంటుంది, బైబర్త్ జనరల్గా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే బైబర్త్ కొద్దిగా ఉంటుంది, తను పుట్టి పెరిగిన ఎన్వైరన్మెంట్ని బట్టి అది ఎక్కువైపోతుంది. ఎట్లా అంటే ఇంటెన్సివ్గా ఏమీ కాదు, కానీ ఇతనిలో లేదా ఈ అమ్మాయిలో, లేడీస్ అయితే జెంట్స్ అయితే ఏమి ఇద్దరు 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 సమానమే, వీళ్ళలో లెవెల్ ఆఫ్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. జీరో లెవెల్ కాదు, కానీ జీరో మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది. టాలరెన్స్ అంటే ఏంటి? సహనం, ఓర్పు, సహనం అంటాం కదా. ఈ సహనం చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ జీరో టాలరెన్స్ అని చెప్పాలి. ఎదుటివాళ్ళు అంటే మీ తను బాస్ అనుకోండి, ఆఫీస్ స్టాఫ్ చేసే పనిలో ఎక్కడన్నా తేడా కనపడితే వాళ్ళని ఉతికి ఆరేసేస్తాడు. ఎందుకంటే జీరో టాలరెన్స్, ఇతను భరించలేడు కాబట్టి వాయించేస్తాడు వాళ్ళని. ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. వాళ్ళకి నెత్తి మీద చేతులు పెట్టుకుని, బాబోయ్ వదిలిపెట్టినైనా, నన్ను వదిలిపెట్టినైనా, వదిలిపెట్టిన ఇంకా కొట్టి 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 అది వాయించి 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 మాట మీద మాట మాట అది వదిలిపెట్టడం. కసి తీర్చుకున్నాడంటారే, భయంకరమైన కసి, వాగి వాగి అవసరమైతే రకరకాలుగా. అది నాట్ నెసెసర్లీ ఆఫీసు, ఇల్లు తీసుకోండి. ఇంకా ఇదేంటి, ఇంతుప్ప ఉప్పు కసం తీసి కొట్టడం, ఎసరటం. ఏంటి ఉప్పు కసం ఎవరు తింటారు, ఎలా తింటారు అని మొదలు పెట్టడం. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇదేంటి, అది అలా ఎక్కడ అలా పెట్టావేంటి, అది ఎందుకు, అది పడిపోయింది, నువ్వు అలా పెట్టబెట్టి పడిపోయింది, తీ అత్తి ఎత్తే అత్తి. అంటే ఎదుటివారు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆఫీసులో స్టాఫ్ కావచ్చు, లేకపోతే మనతో మన దగ్గర పనిచేసే గుమస్తా నౌకర్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ నుంచి ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి, పెద్దది చేసి, అది హైలైట్ చేసి, ఇంత దాన్ని ఇంత చేసేసి భయంకరంగా రాద్ధాంతం చేయడం. ఎందుకు అలా చేస్తారు అంటే, బికాస్ దే హ్యావ్ సమ్ కన్జెనిటల్ డిజార్డర్ ఇన్ దేర్ బ్రెయిన్.
కన్జెనిటల్ అంటే మీకు తెలుసా? కన్జెనిటల్ అంటే పుట్టుకతోటి, బై బర్త్ తెచ్చుకుంటారు ఆ బ్రెయిన్ని. అక్కడ డిజార్డర్, కన్జెనిటల్ డిజార్డరు, మరి సైకాలజీలో దానికి ఏదైనా పేరు చెప్తా, పేర్లు పెడతారేమో నాకు తెలియదు. ఆ కన్జెనిటల్ డిజార్డరు అది లైఫ్ అంతా క్యారీ చేస్తాడు. హీ విల్ క్యారీ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అలాగే కొడుకున్నాడు అనుకోండి, ఒరే నేను చూశాను, నాకు నాకు బాగా తెలుసు, నేను ఇట్లాంటి ఫ్యామిలీస్ని ఇట్లాంటి వాళ్ళని చూశాను, అరే సైకిల్ తుడవని చెప్పాడు ఒక ఆయన కొడుకును సైకిల్ తుడవమని చెప్పి. ఆ సైకిలు ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. అది ప్రాబ్లం. చూసేవాడు సైకిల్ ఎక్కడన్నా ఎక్కడన్నా మట్టి దుమ్ము సరిగ్గా తుడవలేదు, మట్టి దుమ్ము కనిపిస్తే వాడి మక్కిలు ఎరగొట్టేసేవాడు. ఎక్కడొక్క సైకిల్కి ఏ పక్కన ఓ పక్కన రిమ్ దగ్గర, సుబ్బల దగ్గర, లేకపోతే ఎక్కడో సీట్ కింద, మొత్తానికి ఎక్కడో ఉండొచ్చు కదా, మిగిలిపోవచ్చు కదా, ఇదేంటి రైటర్ అని తీసుకెళ్ళి చూపించి చేత్తోటి ఇలా లాగి చూడు ఎంత మట్టి, ముఖం మీద రాసి ఏంటిది ఇక్కడ చూడు ఈ మట్టి ఉంది ఏంటి ఇలా తుడవటం తుడవటం ఏంటి లెక్క ఏంటి, పట 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 లాగించడం. సైకిల్ తుడవటం లో సైకిల్ బాగా తుడవలేకపోయినంత మాత్రాన భయంకరంగా కొట్టాలా? ఆ ఇల్లాలు పాపం, ఆ ఇల్లాలను కూడా కొట్టేవాళ్ళండి గట్టిగానే, ఎప్పుడన్నా తేడా వస్తే. ఆ ఇల్లాలు అలా బిక్కు 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 బిక్కును అలా కొడుకులు కొడుతుంటే చూస్తూ ఉండేది. అంటే ఆ వ్యక్తిలో లోపల ఎక్కడో ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఉన్నాయి, పేరుకుపోయి ఉన్నాయి. ఎదుటి వ్యక్తిలో ఏమైనా లోపం కనిపిస్తే దాన్ని హైలైట్ చేసి మ్యాగ్నిఫై చేసేసి గోరంతని కొండంత చేసేసి రాద్దంత చేయటం. ఇది వారి సైకలాజికల్ డిజార్డర్. ఆ సైకలాజికల్ డిజార్డర్ వల్ల ఇవతల వాళ్ళు ఇది వీళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వాళ్ళకి చేతనైతే గట్టిగా రియాక్ట్ అవుతారు, పని చూసుకోమంటారు, బాబు నువ్వు పని చూసుకోమంటారు. ఇప్పుడు సో పని చూసుకోమంటారు, ఏం చెప్తారంటే బాబు నువ్వు పని చూసుకో అంటారు, నీ లెక్క ఏంటి, నీ 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 దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకో. ఆ పిల్లవాడు నాకు తెలుసు, తెలిసిన వాళ్ళే కాబట్టి, ఆ పిల్లవాడు భరించి భరించి భరించాడు, చాలా కాలం భరించాడు. ఆ తర్వాత తను ఎక్కడో ఇండిపెండెంట్గా ఏదైనా చిన్న జాబ్ వచ్చింది, ఇండిపెండెంట్ అయిపోయాడు, అంతా అయిపోయింది. ఆ పిల్లవాడు ఈరోజు కూడా తండ్రిని పలకరించడం, లివింగ్ ఈజ్ లివింగ్ సపరేట్లీ ఇన్ విత్ హీస్ ఫ్యామిలీ. తల్లికంటే తల్లికి చాలా వెయిటేజ్ ఇస్తాడు, ప్రిఫరెన్స్ ఇస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు తల్లిని. తండ్రిని అసలు పట్టించుకోడు, పట్టించుకోవటం ఏంటి, తండ్రి ఒక చోట కొడుకు ఒక చోట ఉంటున్నారు, దే ఆర్ లివింగ్ సపరేట్లీ. అంటే ఆ తండ్రి చేసింది ఈ తనయుడు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు అనమాట. సో హీ నెవర్ దే నెవర్ సా ఐ టు ఐ. ఈవెన్ టుడే బోత్ ఆర్ అలైవ్. ఎందుకు చెప్తున్నానంటే అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లా చెప్పకపోతే ఇవి కాపురాలు కూలిపోవటం, ఉద్యోగాలు ఊడిపోవటం, లేకపోతే ఫ్యామిలీ డిపార్ట్ అయిపోవటం, అలాగా ఇదిగా మరీ డామినేటింగ్గా తండ్రి ఫాదరు మరీ డామినేటింగ్గా ఇదిగా ఉన్నాడని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పిల్లలు, నా బతుకు నేను పోతాను, నేను ఐ విల్ లీవ్ దిస్ హౌస్, దిస్ ఈజ్ ఎ హెల్, ఈ ఇల్లు కాదు ఇది నరకం అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయే పిల్లలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పార్ట్లీ బికాజ్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్ ఆఫ్ ది పీపుల్ హూ డు నాట్ నో హౌ టు బిహేవ్, అండ్ ఆల్సో పార్ట్లీ బికాస్ ఆఫ్ ఈగో. వెన్ అవర్ ఈగో స్టార్ట్ వర్కింగ్, వీ లూజ్
సెల్ఫ్ కంట్రోల్, వీ లూజ్ దేని అంటే వివేచన శక్తిని కోల్పోతాం. ఎప్పుడైతే వివేచన శక్తిని కోల్పోతామో వేర్ వి మేక్ మిస్టేక్స్, సమ్టైమ్స్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఎంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే దానికి రెమెడీ లేదు, అంటే టోటల్ పర్మనెంట్ డ్యామేజ్. పర్మనెంట్ డ్యామేజ్ ఏదైనా ఒక ఒక గాజు వస్తువు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాజు వస్తువు పగిలిపోతుంది, పగిలి ముక్కలైపోతుంది, దాని యథాస్థితి మళ్ళీ రాలేదు కదా. హార్ట్ను కూడా మనసును కూడా విరిగిపోతే ఏదో అతకదు మళ్ళా అంటారే, మనసు కూడా గాజుతో సమానం, గాజు వస్తువుతో సమానం అని అంటారు కదా, అందుకే అంటారు. పగిలిన గాజు వస్తువు దాన్ని ఎన్ని రకాలుగా అతికి కూడా దాన్ని యథాస్థితికి పూర్వస్థితికి తీసుకురాలేము. అలాగే విరిగిన మనసు, పగిలిన అదే చెరిగిన మనసు, లేకపోతే చెదరిన మనసు, లేకపోతే విరిగిన మనసు ఎట్లా అనుకోండి, అది కూడా అతుక్కోదు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఈవెన్ దే వర్క్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్ బాస్ అండ్ సబార్డినేట్, వాళ్ళు ఈవెన్ దో దే వర్క్ టుగెదర్ ఆ ఇది రాదు. హస్బెండ్ అండ్ వైఫ్ ఈవెన్ దే లివ్ అండర్ వన్ రూఫ్, ఈవెన్ దే లివ్ అండర్ లివ్ ఇన్ వన్ రూఫ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆ ఇది రాదు. ఎందుకని, విరిగిపోయిన మనసులో అంత తేలిక కాదు. కాబట్టి ఇక్కడ మన బిహేవియరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నదా, లేకపోతే ఎంటర్టైన్ చేస్తున్నదా. ఎదుటి వాళ్ళని ఎప్రిషియేట్ చేయగలిగితే వి విల్ విన్ దేర్ హార్ట్స్. అయితే వాళ్ళ తప్పుల్ని క్షమించి వదిలేయటమా? అంత క్షమాగుణం, క్షమాగుణం కావాలి కదా. క్షమాగుణం లేదు కాబట్టి వాళ్ళు లేని వాళ్ళే అలా బిహేవ్ చేస్తారు. జీరో టాలరెన్సు, జీరో టాలరెన్సు ఎదుటివారి లోపాలని తప్పుల్ని మ్యాగ్నిఫై చేసి చూస్తారు, క్షమించలేరు కాబట్టి, క్షమించలేరు కాబట్టి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు, నిందిస్తారు, తిడతారు, కొడతారు, ఇట్లా చేస్తారు కదా. వాళ్ళలో లోపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి అండ్ సింపతి. సో ఇట్ ఈజ్ ఎపతి నాట్ ఎంపతి. ఎంపతి అంటే చెప్తాను రెండు ముక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొడమని కుర్రాడికి చెప్పాడు, కుర్రాడు సరిగ్గా అక్కడక్కడ వదిలేశాడు, వాట్ ఎవర్ బి ద రీజన్. కుర్రవాడు ఏముంది, వీడు సరిగ్గా తుడవలేకపోయాడు, అలా కాదు అలా కాదురా, ఇలా తుడవాలి అలా తుడవాలని చెప్పడం ఒక విధానం. వాడు తెలుసుకుని నెక్స్ట్ టైము అమ్మో అని చేస్తాడు. అప్పటికీ వినకపోతే ఇంకొకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వటం, ఏయ్ ఇలా కాదు, నువ్వు ఇలా చేయాలి, చేయి ఇలాగా అని భయపెడితే సరిపోతుంది, చితక బాధక్కర్లేదు. పర్ఫెక్ట్గా చేస్తే అంటే బాగా సైకిల్ అంటే చెప్పిన పని సరిగ్గా చేయకపోతే నాన్న తిడతాడు లేదా కొడతాడు, ఊరుకోడు, అంతవరకు పర్వాలేదు. అంతేకాదు ఏదైనా పని చెప్పాడు, ఆ పని చేసుకొచ్చాడు, చేసుకురావటం అంటే బాగా చేసుకొచ్చాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వేం చేయాలి? హే వెరీ గుడ్, ఓ బాగా చేసావు, బాగా చేసావు, బ్రహ్మాండంగా ఉంది, వెరీ గుడ్, చాలా బాగుంది అన్నాం అనుకోండి, వాడు సాల్వ్ అయిపోతాడు. అండ్ అంటే బాగా చేయనప్పుడు ఎలా కర్కశంగా సీరియస్గా ఉన్నామో, బాగా చేసినప్పుడు అంతే సీరియస్గా అంతే సిన్సియర్గా ఎప్రిషియేట్ కూడా చేయాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. దట్ ఈస్ బ్యాలెన్సింగ్, గుడ్ని గుడ్గా, బ్యాడ్ని బ్యాడ్గా, బ్యాడ్ని మరీ వర్స్ అండ్ వర్స్ట్గా హైలైట్ చేయకుండా కొంచెం తగ్గించి ఎంకరేజ్ చేయగలిగాం అనుకోండి, ఇది ఇలా కాదు అలా అండి, ఇలా చేస్తే అవదండి, కుదరదు, కష్టం, కొద్ది మీరు చూడండి, ట్రై చేయండి, ఇలా చేయాలి అని చెప్పడం. వాడు తెలుసుకుని నెక్స్ట్ టైము మిస్టేక్ రాకుండా ట్రై చేస్తారు. అంతగా ట్రై చేయని పరిస్థితి చేయలేకపోతున్నాడు, ఇన్కరేజిబుల్, ఇర్రిపేరబుల్ అయితే దండం పెట్టేసి బాబు వెళ్ళిపోరా నాయనని చెప్తాం, ఉద్యోగంలో నుంచి తీసేస్తాను, నువ్వు మాకు సూట్ అవ్వదు, అంతే కదా. సో
ఎప్రిసియేషను ఉండి ఉండి ఏదైనా ఇబ్బంది తేడా వచ్చినప్పుడు డెప్రిసియేషన్ అప్రిసియేషను డెప్రిసియేషను రెండు ఉన్నాయనుకోండి అది బ్యాలెన్స్ అవుతుంది. వీడు చేసిన మంచి పనులని పొగటటం రాదు. ఇప్పుడు నీకు డైరెక్ట్గా పొగటం రాకపోతే ఆవిడతోటి చెప్పు, ఓయ్ నీ కొడుకు భలే బ్రహ్మాండం చేసుకొచ్చాడు, చాలా బాగా చేశాడు, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పావు అనుకో చాలు. ఆ అబ్బాయి లేనప్పుడు చెప్పు పర్వాలేదు, ఆ అబ్బాయి వింటుండగా చెప్పు, అంటే మరీ ఎదురుగా ఉన్నప్పుడు చెప్పడం ఇబ్బంది అనుకుంటే లేనప్పుడు చెప్పు, లేదో ఎక్కడో ఉన్నాడు వింటున్నాడో లేదో తెలియదు చెప్పు. తను చెప్తుంది అట్లీస్ట్ ఓ మీ డాడీ ఇలా అన్నారు అదేదో చేసామంటారు, అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను అలా కాదు, నువ్వు చేసిన లోపాలను మాత్రమే ఎత్తిపొడుస్తాను, లోపాలను మాత్రమే ఎత్తుతాను, నువ్వు చేసినటువంటి అచీవ్మెంట్స్ లేకపోతే మంచి పనులు ఇంకోటి ఇంకోటి ఏమైనా ఉంటే ఐ విల్ సింప్లీ ఇగ్నోర్, అంటే డిస్పరేజింగ్ అంటాం దాన్ని, డిస్పరేజింగ్ చేసావులే గొప్ప అదేముందిలే. ఇప్పుడు కాముగా ఉన్నా పర్వాలేదు, కాముగా ఉండకుండా చేసావులే గొప్ప. అవునులే, నేను మంచి తాజా తాజా కూరలు తెచ్చాను కదా, చాలా మంచి తాజా కూరలు ఆర్గానిక్, అందుకని టేస్ట్ బాగా వచ్చింది. అదే అలా చెప్పటం, బాగా వండితే బాగోనప్పుడు కూర బాగోలేదని చెప్పి బాగానే ఉంది, అది కూడా బాగోలేదని చెప్పి హర్ట్ చేయక్కర్లా, కొద్దిగా ఇక్కడ ఏదో తేడా కనబడుతున్నది ఓకే అని చెప్పు చాలు, అర్థమైపోతుంది వాళ్ళు. బాగున్నప్పుడు ఇబ్బా చాలా బాగా చేసావు, ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇట్స్ వండర్ఫుల్, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. బాగా చేసిన దాన్ని ఇగ్నోర్ చేసేసి లేదా డిస్పరేజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి బాగా ఎక్కడైతే బాగోదో ఎక్కడైతే తేడా వస్తుందో ఆ తేడాని హైలైట్ చేసేసి ఎండగట్టేస్తే ఏమిటి చేస్తున్నామంటే వీఆర్ హర్టింగ్ దెమ్, హర్టింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ హర్టింగ్, దట్ లీడ్స్ టు డిజాస్టర్ వన్ డే. ఏదో ఒక రోజున బస్ట్ అయిపోతుంది, ఇట్ విల్ ఎక్స్ప్లోడ్, ఎక్కువ టైం పట్టదు, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గర పనిచేస్తున్నాడు, వాడిని రాచి రంపాను పెట్టేస్తున్నావు, పని పని గట్టిగా పని చెప్తున్నావు, గట్టిగా చేయించుకుంటున్నావు, ఎక్కడ తేడా వస్తే వాడిని అటు తిట్టి ఇటు తిట్టి అటు చేసి ఇటు చేసి చాలా ఇచ్చేస్తున్నావు, జీతం ఇస్తున్నావు అని చెప్పి వాడిని భయంకరంగా రాచి రంపాను పెడుతుంటే వాడు ఎన్ని రోజులు పనిచేస్తాడంటే గతి లేకపోతే గతి లేనంత వరకు పనిచేస్తాడు. ఎక్కడైతే వాడికి ఈ లుక్స్ ఫర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో, ఎక్కడైతే ఎప్పుడైతే వాడికి ఆల్టర్నేటివ్ దొరుకుతుందో జంప్ చేయాలని చెప్పను కూడా చెప్పడు, పారిపోతాడు. ఎందుకని మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా వాడిని రిటైన్ చేసుకోలేము. మామూలుగా అందరూ 20,000 ఇస్తుంటే నేను 25,000 ఇస్తున్నాను అనుకుందాం, 25,000 ఇచ్చి అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా మనం వాడిని రిటైన్ చేసుకోలేము. ఇంతకన్నా 20,000కు బదులు చక్కగా చక్కగా చూసుకునే యజమానిని నార్మల్గా ట్రీట్ చేసేటటువంటి యజమానికి దగ్గర 15,000కే పనిచేయడానికి సిద్ధపడతాడు వాడు, అక్కడ 20,000 కంటే ఇక్కడ 15,000 చాలని. ఇట్ ఈస్ బెటర్ టు బి ఏ స్లేవ్ ఇన్ ది హెవెన్ దాన్ టు బి ఏ రోలర్ ఇన్ ది హెల్ అని. ఇట్ ఈస్ బెటర్ టు బి ఏ స్లేవ్ ఇన్ ది హెవెన్ దాన్ టు బి ఏ రూలర్ ఇన్ ది హెల్ అని, దాన్ని రివర్స్గా కూడా చెప్పుకోవచ్చు, అట్లా కావాలంటే అట్లా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ బెటర్ టు బి ఏ రూలర్ ఇన్ ది హెల్ దాన్ టు బి ఏ స్లేవ్ ఇన్ ది హెవెన్, అట్లా కూడా చెప్పి దాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అంటే ఏంటి ఇక్కడ 20,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, అంత జీతం ఎవరు కానీ వాడు అక్కడ ఉండకుండా పారిపోయాడు, ఇంకో పక్క చోట 15,000కే పనిచేస్తున్నాడు ఆనందంగా. అంటే హ్యూమన్ బీయింగ్ అనేది హ్యూమన్ బీయింగ్ అనేది ఒక ఆటం బాంబు లాంటిది, వెరీ డేంజరస్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. అలా హ్యాండిల్ చేయటం తెలియకపోతే అతిగా నష్టపోతాం, మంచి మంచి వాళ్ళని కోల్పోతాం. ఎలా కోల్పోతామంటే దేర్ విల్ బి దేర్ కెన్ బి ఏ నో పాయింట్ ఆఫ్ రిటర్న్,
నో పాయింట్ ఆఫ్ రిటర్ను, అది నో పాయింట్ ఆఫ్ రిటర్ను. నాకు సినిమా ఆప్కి కసం అని ఓ సినిమా వచ్చిందండి, రాజేష్ ఖన్నా ముంతాజ్, అది చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ ఆప్కి కసం నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, ఇప్పుడు దీనికి ఎక్కువ టైం తీసుకోలేదు, దీని మీద క్లోజ్ చేస్తాను. అందులో రాజేష్ ఖన్నా భర్త వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు, అబ్బా చాలా బాగుంటుంది సినిమా ఫస్ట్ హాఫ్. ఏదో కొంచెం కొద్దిగా అనుమానం వస్తుంది, అతను పొరుగు ఫ్రెండే, ఈ అమ్మాయి మీద కొద్దిగా అనుమానం వస్తుంది కొద్దిగా. అయితే ఆ అనుమానం కూడా పాపం కొంచెం జెన్యున్, అంటే కొంత బేస్ ఉంది, బేస్ ఉంది కానీ అది తప్పుగానే అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకునేటప్పటికీ కొద్దిగా ఈ అమ్మాయి హర్ట్ అయిపోతుంది, ఏంటి నన్ను నన్ను శంకిస్తున్నావు నువ్వు, నన్ను నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి ఎంతగా హర్ట్ అయిపోతుందంటే బాగా సెన్సిటివ్ అమ్మాయి, వెళ్ళిపోతుంది, వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. పెళ్ళైన కొత్తలోనే పిల్లలు పుట్టి అట్లా కాదు, పెర్మనెంట్గా వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి ఉద్యోగం తర్వాత పిచ్చి, తర్వాత ఈ అబ్బాయి చాలా గాఢంగా ప్రేమించాడు కదా పిచ్చి, ఈ అబ్బాయి పిచ్చి పోతాడు, ఉద్యోగం వదిలేస్తాడు, ఎక్కడికి హిమాలయాల్లో వెళ్ళిపోతాడు, ఎండ్ లైఫ్, ఇతను ఇతని లైఫ్ ఎండే హిమాలయాల్లో. అంటే తర్వాత లాస్ట్కి ఒకసారి ఎప్పుడో వస్తాడు, అతను తను అనుమానం అబద్ధమని తెలిసిపోతుంది, ఆ కళ్ళ ముందే కనబడుతుంది దృష్టాంతం, అయ్యయ్యో నేను ఇలా అనుమానించానా అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తను ఈ అనుమానం కొంత ఉంది, ఎలిమెంట్ ఆఫ్ ఇది ఉంది, సస్పెషన్ ఉంది, కానీ తన బిహేవియర్ వల్ల తను వెళ్ళిపోయింది అనే ఫీలింగ్, ఎందుకంటే బాగా గాఢంగా ప్రేమించాడు వెళ్ళిపోయిందనే హర్ట్ అయిపోయి ఇక ఇదైపోతాడు. అందులో ఒక లైన్ ఉంది, ఒక పాట నాకు చాలా చాలా మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది, జిందగీకే సఫర్ మే గుజర్ జాతే హై జో మకామ్ ఓ ఫిర్ నహీ ఆతే ఓ ఫిర్ నహీ ఆతే. ఆ పాట కిషోర్ కుమార్ గారు మనసు పెట్టి పాడాడు, అసలు ఆయన కిషోర్ కుమార్ గారు జోక్ కాదు కదా, జిందగీ కే సఫర్ మే గుజర్ జాతే హై జో మకామ్ ఓ ఫిర్ నహీ ఆతే ఓ ఫిర్ నహీ ఆతే ఓ ఫిర్ నహీ ఆతే ఓ ఫిర్ నహీ ఆతే. అది అది మకాం అంటే ఏ ఏరియా నుంచి వెళ్ళిపోతున్నామో కొన్ని కొన్ని మళ్ళీ తిరిగి రావడు అని, జరిగిపోయినవి మళ్ళీ తిరిగి రావు, రెస్టోర్ అవ్వు అని, రెస్టోరేషన్ ఈజ్ ఇంపాసిబుల్ అని. జిందగీకే సఫర్ మే గుజర్ జాతే హే జో మకాం ఓ ఫిర్ నహీ ఆతే. అప్పుడు రాజేష్ ఖన్నా ఎలా ఆ సినిమాలో విలవిల, చాలా ఆ సినిమా చాలా ట్రాజెడీ, ఆ సినిమా చాలా బాగా చేశారు వాళ్ళు పోటీ పడి. సో అట్లా ఏంటంటే వీ సమ్టైమ్స్ వీ విల్ మిస్ వెరీ వెరీ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్, వెరీ వాల్యుబుల్ అసోసియేట్, వెరీ వాల్యుబుల్ సర్వెంట్, బాగా చక్కగా పనిచేసేటటువంటి మంచి ఎంప్లాయీని, కో అదే సబార్డినేట్ని, మంచి పనివాడిని, మన దగ్గర పనిచేసే పనివాడు, గుమస్తా అనుకోండి, లేబర్ అనుకోండి, ఇంకోటి మంచి వాళ్ళని, మంచి భార్యని లేదా మంచి భర్తని లేదా మంచి పిల్లల్ని ఇలా పోగొట్టుకుంటాం. పోగొట్టుకోవటం కాదు, వాళ్ళు తిరిగి రారు, దే డోంట్ కమ్ బ్యాక్, అండ్ దే డోంట్ లైక్ యూ. లైఫ్ అంతా లైఫ్లో ఎప్పుడు నీకు నీ నీ స్థానం అక్కడే, దే నెవర్ యాక్సెప్ట్ యూ యాజ్ సచ్ ఇన్ దేర్ లైఫ్. ఒకసారి విరిగిపోయిన తర్వాత ఇక అది అతకదు. అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఏంటంటే మన ఈగోస్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వీ షుడ్ నాట్ ఆపరేట్ ఎట్ అవర్ ఈగో లెవెల్స్, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఈగో, అది హర్ట్ అయిన తర్వాత చాలా కష్టం. ఎదుటి వాళ్ళ ఈగోని మనం హర్ట్ చేయటం అంటే అర్థం ఏంటంటే వీఆర్ హర్టింగ్ అవర్ సెల్ఫ్స్, ఎందుకంటే ఇట్ విల్ హిట్ బ్యాక్. ఎవరినైనా మనం ఇన్సల్ట్ చేసాము అంటే అర్థం ఏంటంటే
ఇట్ విల్ హిట్ బ్యాక్, మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటున్నాము అని. దాని తాలూకు పర్యవసానం మనం వన్ ఫైన్ డే అనుభవించవలసిందే తప్పదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, యాజ్ యు సో యు రీప్, యాజ్ యు సో యు రీప్. మనం మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని అంటారు కదా, అదే కర్మ, కర్మఫలం అంటాం కదా. మనం ఎదుటి వాళ్ళని ఎప్రిషియేట్ చేయటం, ఎంపతీతో తోటి సింపతీతోటి ట్రీట్ చేస్తే విత్ ఏ సెన్స్ ఆఫ్ ఎప్రిసియేషన్, విత్ ఏ సెన్స్ ఆఫ్ వాట్ యు కెన్ సే ఫర్గివ్నెస్, అవి ఉంటే అవర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. లేకపోతే వి విల్ బి ఇన్ ట్రబుల్, డీప్ ట్రబుల్ వన్ డే. భగవంతుడు కూడా ఏం చేయలేడు, నువ్వు చేసిన పుణ్యం అయిపోయిందిరా బాబు, కరిగిపోయింది, సారీ పని చూసుకో అని చెప్పేస్తాడు దేవుడు కూడా. నేనేం చేయలేనురా బాబు అని చెప్తాను. జాఘట్ ప్రేమున సంచరే సోఘట్ జాను మసాన్, జైసే ఖాలు లుహారికి సాసు లేత భిన్న ప్రాణ్ అని కబీర్ దాస్ గారు గొప్ప దోహా చెప్తాడు. నేను దానికి అంత టైం లేదు, నేను వివరించలేను. ఏ మనిషిలో అయితే అది ఉండదో ఆ మనిషి శవంతో సమానం. ఓకే అండి, చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. సో మన బిహేవియరు ఎదుటి వాళ్ళని, ఎదుటి వాళ్ళ ఈగోని హర్ట్ చేసేలా ఉండకూడదు, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంపెన్సేటెడ్ సండే, ఒకరోజు లేట్ అయితేనేమి మొత్తానికి మండే నేను ఐఎమ్ ఏబుల్ టు డెలివర్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. దీని మీద మీ కామెంట్లు పెట్టండి, మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తుంటారు, ఇలాంటి ఫ్యామిలీస్ చూస్తుంటారు, దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. గుడ్ నైట్, థ్యాంక్ యూ.